దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం జానంపేటలో డబుల్ బెడ్రూమ్ ఇన్లు పాఠశాల అదనపు గదులకు శంకుస్థాపన చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి తొవ్వ చూపే దక్షత ఉన్న నేత కేసీఆర్ అని పేర్కొన్నారు తెలంగాణ దేశంలో నెంబర్ వన్ ఆ తెలంగాణ దేశంలోని డెబ్బై ఏళ్ళ రాష్ట్రాలతో పోటీ పడుతోంది ఆ రాష్ట్రాలన్నింటినీ అధిగమించి దేశంలో తెలంగాణ నెంబర్ వన్గా నిలిచింది అని చెప్పారు దేశంలో అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నెంబర్ వన్గా నిలిచిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పదవుల కోసం ప్రాజెక్టులను అడ్డుకున్నోళ్లు రోజు దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు చెరువుల పూడిక తీయనోళ్లు రిజర్వాయర్ల కాడ దీక్షలు చేస్తున్నారు అని విమర్శించారు సీమాంధ్రకు పోయిన తెలంగాణకు హారతులు పట్టినోళ్లు పోతిరెడ్డిపాడుకు అనుకూలంగా వ్యాసాలు రాసినోళ్లు ఈ రోజు పోతిరెడ్డిపాడు గురించి నీతులు చెబుతుండడం విడ్డూరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నిరంతర న్యూస్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి మిస్ అవ్వకండి ఫర్ వాచింగ్ ప్లీజ్ like comment share follow on facebook google plus twitter instagram for more updates please subscribe great telangana tv